ఈరోజు మరి మన డిఎస్బి ఛానల్ ద్వారా మరి చాలామంది దగ్గరికి వెళ్ళి మేము ఈ రైస్ ప్యాకెట్స్, ఈ కర్రీసు, ఈ బిస్కెట్స్ అని పంచిపెట్టడం జరిగింది. అయితే నిజంగా వాళ్ళ ఆకలి చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది రోజు కూడా. మరి ఈయన ఈ విఎస్బి ఛానల్ ద్వారా వీళ్ళు ప్రతిరోజు కూడా మరి అందరికీ కూడా వీళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మా వంతుగా మేము కూడా మరి పేదవారు అందరికీ కూడా ఈ రైస్ అని, ఈ బిస్కెట్స్ అని ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. మరి వారికి ఇటువంటి వాళ్ళందరికీ కూడా దాతలుగా ప్రతిరోజు మరి ఎవరో ఒకరు వచ్చి మరి వారికి మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఈ లాక్డౌన్ ప్రస్తుతం కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా కూడా వాళ్ళు పనులు చేసుకోవడానికి కానీ వాళ్ళు ఏ విధంగా కూడా వారికి ఎటువంటి ఉపాధి లేదు. వారు మనం ఇస్తేనే తినే దీంట్లో ఉన్నారు. కాబట్టి దాతలందరూ కూడా ఇంకా ఎక్కువగా స్పందించి అటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఈ విఎస్బి ఛానల్ ద్వారా మేము ఈ రోజుల్లో చాలామందిని ఎక్కడో ఇంటీరియల్గా ఉన్న వాళ్ళని కూడా చూడడం జరిగింది. మరి అటువంటి సర్వీస్ చేయడం అనేది మ్యాక్సిమమ్ చాలా గొప్ప విషయం. కాబట్టి అలాగే మీరు కూడా ఈ విఎస్బి ఛానల్ ద్వారా కూడా ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళ ద్వారా కూడా వెళ్తే ఇంకా ఇంటీరియల్ ప్లేస్లో ఎవరెవరు ఉన్నారో మనకు చూపెట్టడం జరుగుతుంది. వారందరికీ కూడా మరి మన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ ఛానల్ ద్వారా మరి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఎవరన్నా ఉన్నట్టయితే ఈయన ఫోన్ నెంబర్ కూడా ఈ విఎస్బి ఛానల్ ద్వారా కూడా ఫోన్ నెంబరు మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మనం ఏదైనా ఇవ్వచ్చు, 10 పొట్లాలు ఇవ్వచ్చు, 5 పొట్లాలు ఇవ్వచ్చు, 20 పొట్లాలు ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. మన ద్వారా కూడా మనం ఇస్తే ఈయన వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. అవి అన్నీ కూడా పోగు చేసి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం చూస్తుంటే మరి చాలా దయనీయ పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన వంతు సహకారం చేయాలని చెప్పేసి మరి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.